ఓకే, సో మనం ఎల్పిడి చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి కంపెనీలో మనకి పిలుస్తారు ఎల్పిడి చేయడం కోసం. సో ఎల్పిడి చేయడానికి పిలిచారు కదా, మనం వెళ్ళి వెళ్ళగానే జాబ్ని డైరెక్ట్గా ఇన్స్పెక్షన్ చేయడం కాదు, సరౌండింగ్ ఏరియాస్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. సరౌండింగ్ అనే ఏరియాస్ అంటే ఏంటి, మన చుట్టుపక్కల ఏమైనా సరే వెల్డింగ్ అవుతుందా, ఏమైనా బ్రేజింగ్ కటింగ్ అవుతుందా. జనరల్గా ఏంటంటే వెల్డింగ్ ఎక్కడ చేస్తారు, వర్క్షాప్లో చేస్తారు. వర్క్షాప్లో చేసిన తర్వాత ఆ జాబ్లు పక్కన పెట్టేస్తారు. మనం వెళ్ళి వెళ్ళగానే మనం అలాగ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు పక్కన ఏదైనా చుట్టుపక్కల వెల్డింగ్ అవుతుందా లేదా చెప్పేసి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అయితే సపోజ్ ఏదైనా వెల్డింగ్ అవుతుందా అనుకున్నాం, వెల్డింగ్ అవుతునేటప్పుడు మనం వాళ్ళకి చెప్పకూడదు, భయ్యా మీరు ఆపండి నేను పని చేసుకుంటాను అంటే, అయ్యా నువ్వు చేసుకోవా నీ పనులు చేసుకో మా పని మేము చేసుకుంటాం మా పని ఎందుకు ఆపలానంట, ఆమె ఎప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎవరైతే సూపర్వైజర్ మనకు వర్క్ పిలిచారో ఓకే వాళ్ళకి మనం చెప్పాలి, సార్ ఇక్కడ నేను ఎల్పిడి చేసేటప్పుడు ఫైర్ జనరేట్ అవుతుంది, సో ఇది నాకు ఎల్పిడి కెమికల్కి ఇబ్బంది కదా అని చెప్తాను అంటే, అది ఎమర్జెన్సీ జాబ్ అనుకోండి, అది ఆపణ అవ్వదు అనుకోండి, మీకు జాబ్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు అక్కడ పని చేసుకోండి. ఏదైనా సూపర్వైజర్ చెప్తే సూపర్వైజర్ మాట వాళ్ళు వింటారు, మీ మాట వింటారు, యు ఆర్ అన్నోన్ పర్సన్ ఓకే. సో అప్పుడు ఏం చేస్తారంటే, లేదు మీకు అసలు పరాపల్లి చేసుకుని వెళ్ళిపోతారు అని అంటే, అది ఎమర్జెన్సీ కాదంటే వాళ్ళకి బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి ఆపుతారు, ఆపి వర్క్ చేసుకుంటారు, వర్క్ చేసుకుంటారు వెళ్ళిపోవచ్చు. చిన్న జాబ్ అనుకో, పైప్ అనుకో, ఇబ్బంది లిఫ్ట్ చేసుకుని బయట పెట్టేసుకోవచ్చు. లేదు అది మనకి ఇండస్ట్రియల్ రూల్ ప్రకారం ఏంటి, అంటే 20 కేజీస్ వెయిట్ అబౌవ్ ఉంటే మనం లిఫ్ట్ చేయకూడదు, క్రేన్ రావాలి, క్రేన్ వచ్చి లిఫ్ట్ చేయాలి ఓకేనా. తర్వాత హౌస్ కీపింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆఫ్టర్ కంప్లీటెడ్ ద వర్క్ షుడ్ బి క్లీన్ ద వర్క్ ఏరియా. మన వర్క్ ఏరియాని కూడా మనం క్లీన్ చేసుకోవాలి, దట్ ఇస్ కాల్డ్ పోస్ట్ క్లీన్. బిఫోర్ పెనట్రేటింగ్ టెస్ట్ యూ హ్యావ్ టు చెక్ ద వర్క్ ఏరియా కేర్ఫుల్లీ, బికాస్ ఇట్ ఎనీ ఫైర్ ఫ్లామబుల్ లైక్ గ్రైండింగ్, వెల్డింగ్, చిప్పింగ్, కటింగ్ వర్క్ డ్యూరింగ్ డూయింగ్ ద వర్క్ ప్రాసెస్, హ్యావ్ టు స్టాప్ ద వర్క్ బిఫోర్ స్టార్టింగ్ ద పెనట్రేటింగ్ టెస్టింగ్. మనం వర్క్ చేసుకునేటప్పుడు అలాంటి ఏమైనా ఉంటే ఆపి మన యాక్టివిటీ మనం వర్క్ చేసుకోవాలి ఓకే. మనం చూడండి ఇక్కడ మిడిల్ లో ఒక పాయింట్ ఉంది, మనం పోస్ట్ క్లీనింగ్ కూడా చేయాలి. మనం ఏం చేస్తాం, ఇన్స్పెక్షన్ చేసి డిఫెక్ట్ చెప్పేసి వెళ్ళిపోతాం అలా కాదు. మనకి ఎవరైనా అసిస్టెంట్ ఉన్నాడు అంటే ఆ అసిస్టెంట్ క్లీన్ చేశారంటారు, కాదు, వీఆర్ ద టెక్నీషియన్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ. కొంతమంది వెల్డర్స్ ఏం చేస్తారు తెలుసా, ఆ వెల్డింగ్ లో డిఫెక్ట్స్ మనం ఎవరికైనా చెప్పేస్తామని చేస్తే వెల్డర్స్ మనకు వచ్చి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. నా అదర్ లైఫ్ నా సర్వీస్ అంత మంచి ఫ్రెండ్స్ ర్యాబో మెయింటైన్ చేస్తారు, వాళ్ళు పిలిచారు సడన్ గా వెల్డర్ కి అది ఫ్రెండ్లీగా చేస్తారు. సపోజ్ ఆ వెల్డర్ వాళ్ళ సూపర్వైజర్ ఎవరు వచ్చి అక్కడ పని నుంచి తీసుకుని వెళ్ళిపోయాక మధ్యలో ఆఫీసర్ అనుకో, ఎవరైనా సేఫ్టీ వాళ్ళు నిన్ను అడుగుతారు, నీ వర్క్ నువ్వే చేసుకోవాలి, వాళ్ళు నిన్న అభిమానంతో చేస్తానన్నా సరే నువ్వు ఒప్పుకోకూడదు, నీ పని నువ్వే చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, యువర్ జాబ్ ఇస్ నాట్ కంప్లీట్ అంటే యువర్ వర్క్ ఏరియా ఇస్ క్లీన్. ఈ జాబ్ వర్క్ ఏరియా క్లీన్ అయినంత వరకు కంప్లీట్ అయినట్టు కాదు. సో హౌ ద ఇంపార్టెన్స్ అబౌట్ పోస్ట్ క్లీన్, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చారు చూడండి పోస్ట్ క్లీన్ ఓకేనా, క్లియరా? ఇలా మనం ఎల్పిడి చేసేటప్పుడు ఇలా 3 కెమికల్స్ మనం వాడతాం, ఒకటి క్లీనర్, పెనట్రేటర్, డెవలపర్, 3 ఒకలాగా ఉన్నాయి చూసారా. అందుకే మనం ఏ కెమికల్ వాడినా ఫస్ట్ బిఫోర్ యూస్ యు హ్యావ్ టు రీడ్ వాట్ ఆర్ ద కెమికల్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. చాలా కష్టం చూసి వాడకపోతే ఓకేనా. సపోజ్ ఇప్పుడు ప్లేట్ కి పైప్ కి ప్రాక్టికల్స్ ఎలా చేస్తారో మనం ఇక్కడ చూద్దాం, చూసిన తర్వాత మనం తర్వాత మనం చేసుకుందాం. అవి కాకుండా నేను అడిషనల్ గా కొన్ని చూపిస్తాను. ఇక్కడ ప్లేట్ ఉంది, సారీ పైప్ ఉంది, పైప్ చూడండి చాలా నీట్ గా ఉంది, మన వాళ్ళు ఇంకెందుకు ప్రీ క్లీనింగ్ చేశారు. లేదు, ప్రీ క్లీనింగ్ అనేది మనం బేసిక్ ఫండమెంటల్, ప్రీ క్లీనింగ్ అనేది మనం ప్రీ క్లీనింగ్ చేసుకోవాలి. తర్వాత పెనట్రెంట్ అప్లై చేశారు, ఈ పెనట్రెంట్ అనేది స్ప్రే చేసుకో తన తన ఫ్యూజిబిలిటీ, స్ప్రే 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 బ్రష్ బ్రష్ చేసుకున్నాడు, పెనట్రెంట్ అప్లై చేశాడు, అప్లై చేసిన తర్వాత ఎక్సెస్ పెనట్రెంట్ రిమూవ్ చేస్తున్నాడు ఓకే. రిమూవ్ చేసిన తర్వాత ఆ క్లీనర్ డ్రై చేసిన ఉంటుంది కదా, అవి కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత డెవలపర్ అప్లై చేస్తారు. ఇలా డెవలపర్ అప్లై చేస్తున్నప్పుడు చూడండి, డెవలపర్ ఇంకా కంప్లీట్గా అబ్జర్వ్ కాలే, అబ్జర్వ్ అవడానికి కొంత టైం పడుతుంది. మనం కొంతమంది ఏం చేస్తారు, ఉఫ్ 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 అని ఊపుతారు, ఊతగానే ఏమవుతుంది అంటే అది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా తొందరగా అవుతుందని చెప్పేసరికి కొంచెం స్టైల్ కింద అలా వాడుతూ ఉంటారు, అలా మనం చేయకూడదు. తర్వాత ఇంకా అది డ్రై అవడానికి టైం తీసుకుంటుంది. ఈ లోపు మనకి ఎక్కడెక్కడైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మనకి డిఫెక్ట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఓకేనా, ఎక్కడైనా చిన్న చిన్న స్లాగ్లు ఉన్నా, ఎక్కడైనా చిన్న చిన్న రఫ్ సర్ఫేస్ ఉన్నా, పిన్హోల్ ఉన్నా, పొరాసిటీ ఏ ఉన్నా సరే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు
ప్లేట్ ప్లేట్లకు వచ్చేసరికి సార్ ఏవో పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటాయి అనుకున్నాం, వీలైతే సార్ చిన్న చిన్న ప్లేట్లు సార్ మనకి ప్రాక్టికల్ ఫీజ్ లో డబ్ల్యూపీటీ, డబ్ల్యూపీటీ అంటే వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్, వెల్డర్కి చిన్న చిన్న టెస్ట్ పీసెస్ ఇచ్చి వెల్డింగ్ కొట్టమంటారు. ఆ వెల్డింగ్ కొన్న పుట్టిన టెస్ట్ పీసెస్ రేడియోగ్రఫీ చేపిస్తాం, రేడియోగ్రఫీ ఓకే అయితే వెల్డర్ ఓకే దానికి సైడ్ లో పంపిస్తారు, లేదంటే రెండో టెస్ట్ రెండో ఛాన్స్ ఇస్తారు, రెండో టెస్ట్ కూడా ఫెయిల్ అయితే బాబు ఇప్పుడు నాకు వద్దని చెప్పి తీసేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ప్లేట్లు ఎలా చేస్తారు చూడండి, ప్లేట్ ప్రీ క్లీన్ చేసుకుంటున్నాడు, పెనట్రెంట్ అప్లై చేశాడు, పెనట్రెంట్ ఇక్కడ స్ప్రే చేశాడు కాబట్టి కిందన అక్కడ సబ్ కింద బేస్ కనుక్కోండి, ఏదైనా మీరు ప్యాకింగ్ ఏదో ఒకటి పెట్టుకోవాలి కింద సపోర్ట్, ఒక కవరో పేపరో ఏదో ఒకటి పెట్టుకోవాలి, డైరెక్ట్ గా కింద టేబుల్ మీద ఇంట్లో మీద పడుకోవాలి. ఓకేనా? చూడండి, నేను డెవలపర్ దగ్గర నుంచి అప్లై చేశాడు, బాగా షేక్ చేయలేదు, డెవలపర్ బాగా షేక్ చేయాలి, బాగా గుర్తు పెట్టుకోండి, డెవలపర్ లోపల బాల్ ఉంటుంది బాగా షేక్ చేసి షేక్ చేసి పక్కన ఒక స్ప్రే టచ్ చేయాలి, స్ప్రే ఎలా వస్తుందో లేదో చెక్ చేసుకోండి, ముద్దగా రాకూడదు. ఇప్పుడు పెళ్లిళ్ళకి మనకి ఇలా స్ప్రే చేస్తారు ముద్ద ముద్దగా అలా రాకూడదు, అలా వచ్చింది ఇది వైట్ గా ఉంది కదా అని అనుకో, స్ప్రే అప్లై చేసే విధానం కరెక్ట్ కాదు. సో దీన్ని బట్టే తెలుసుకోవద్దు నీకు ఎక్స్పీరియన్స్ లేదు అని. ఓకే, మనం దూరంగా మినిమం ఈ మాత్రం డిస్టెన్స్ ఉండాలి, హాఫ్ మీటర్ డిస్టెన్స్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే నువ్వు స్ప్రే చేస్తున్నావు పెనట్రేట్, పెనట్రేట్ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, దగ్గర నుంచి అప్లై చేయకూడదు, ఆ పెనట్రేట్ నువ్వు కప్పులో తీసుకుని అప్లై చేయడం కష్టం. ఓకేనా? స్ప్రే చేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అంతే కదా, అందుకే బ్రష్ మొత్తం అప్లై చేసుకుని మంచిది. ఓకే, రిమూవ్ చేసాము, పెనట్రెంట్ అప్లై చేసిన, డెవలపర్ అప్లై చేసిన, సర్టెన్ యాంగిల్ నుంచి అప్లై చేస్తే ఇప్పుడు వెల్డర్ ఉంటుంది, నువ్వు ఇలాగ అప్లై చేస్తే ఇదే వస్తుంది, ఇలాగ అప్లై చేస్తే ఇది రాదు, ఇలాగ అప్లై చేస్తే ఇటు పక్క పడదు కదా, సో అందుకే చేసి హెడ్ మీద నుంచి అప్లై చేస్తే రెండు వైపులా వస్తుంది, చెక్ చేసుకోవాలి ప్రాపర్ గా పెనట్రెంట్ అసెంబ్ల్ అయ్యిందా లేదా. తర్వాత చూసారా డెవలప్ అప్లై చేసే విధానం, క్రాస్ డైరెక్షన్స్ అంటే హెడ్ డైరెక్షన్స్, ఒకవేళ క్రాస్ డైరెక్షన్ అప్లై చేసావు ఒకవైపు కవర్ అయింది అలాగే రెండో వైపు కూడా కవర్ చేసుకో, అలా స్ప్రే లాగా రావాలి. ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేసాం అనుకోండి ఏమవుతుంది, లోపల థ్రెడ్డింగ్ లాగుతుంది, ఆ థ్రెడ్డింగ్ లోకి వెళ్ళిపోతుంది, నువ్వు స్ప్రే చేసావంటే పోస్టింగ్ కూడా చేయగలగాలి కదా, అలా చేయగలిగితే నువ్వు స్ప్రే చేయాలి లేదా బ్రష్ మీద అప్లై చేయాలి, కానీ అక్కడ బ్రష్ లేదు కదా, సైట్ లోకి వెళ్తున్నప్పుడు నీ బ్రష్ అనేది ఎక్కడో పడిపోయింది, పడిపోయింది కదా అని చేస్తే నీ బ్రష్ లేదని అలా కూర్చుంటే అవ్వదు, నేను పని చేయను అని టెక్నిక్ ఉపయోగించాలి. సైట్ లో స్టోర్లు ఉంటాయి, ఇయర్ బడ్స్ ఉంటాయి, లేదంటే కర్ర ఉంటుంది మీ దగ్గర, క్లాత్ ఉంటుంది కరెక్ట్ క్లాత్ చుట్టూ అప్లై పెనట్రేట్ అయ్యి వేసిన తర్వాత అప్లై చేయి, ఎలా అప్లై చేస్తే పెనట్రేట్ అయింది వెళ్తుంది. ఓకేనా? అలా ఖాళీ కూర్చుంటే దెబ్బలాడతారు. సో అప్లై చేసిన తర్వాత వెయిటింగ్ ఫర్ డోర్ టైం, డోర్ టైం కోసం వెయిట్ చేస్తుంది. ఓకే, చూసారా ఇలాంటి జాయింట్స్, ఇలాంటి జాయింట్స్ నేను ప్లేట్ పైపు అంటున్నాను కదా, సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీకు నేను ఎలాంటి జాబ్స్ చూపిస్తాను, ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఎలా చేయాలో ఆటోమేటిక్ మీకు ఒక ఐడియా రావాలి. ఇలాంటి జాబ్స్ మీకు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ లో, పెట్రో కెమికల్స్ లో ఎక్కువ ఇలాంటి జాబ్స్ వస్తాయి, వీటిని నాజల్స్ అంటారు, డైరెక్ట్ గా నాజల్స్ ట్యాంక్ కి ఇన్సర్ట్ అయి వస్తాయి, నాజల్స్ 2 ఇంచ్ నాజల్స్ డెవల్ కి రూట్ కి అన్నింటికి, ఓలెట్స్ నిప్పోలెట్ వెల్డోలెట్ సాకోలెట్ థ్రెడ్డోలెట్ ఓలెట్స్ వెల్డింగ్ ఉంటారు, ఫిల్లెట్ వెల్డ్స్ ఉంటారు. ఓకే, ఫ్లాంజ్ జాయింట్స్ ఉంటాయి, ఇలా రకరకాల చూడండి, ఈ ఒక్కదానికే 4 జాయింట్లు ఉన్నాయి, 4 జాయింట్లు అక్కడ ఇక్కడ ఒకటి మౌస్ కనిపించట్లేదు కదా, కనిపిస్తుంది మౌస్ అక్కడ, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 జాబ్స్ ఇలాంటివే నేను 10 ఇచ్చాను అనుకోండి ఎన్నవుతాయి, 40 జాయింట్లు అవుతాయి, 10 నీకు ఒక దగ్గర ఉన్నాయి, అప్పుడు ఏం చెప్తా అన్ని కలిసి ఒకేసారి రిక్లైనింగ్ ఇచ్చే పోస్ట్ క్లీనింగ్ వర్క్ చేసుకుని ఒక్కొక్కటి చేసి దమ్మని 1 గంట 2 గంటలు అనిపించేస్తారు, అదే ఒక్కొక్కదానికి 15 నిమిషాలు టైం తీసుకున్నప్పుడు 8 గంటలు టైం పడుతుంది, కుర్రోలు చేసే పని అదే. మనం డీడీఆర్ అంటే డైలీ డే రిపోర్ట్, డైలీ డే రిపోర్ట్ అంటే ఈ రోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏం చేసావో వెళ్ళిపోతే రిపోర్ట్ రాసల్లాలి, మీ కంపెనీలో తెలియాలి కదా, టుడే నువ్వు ఏంటో టుడే ఐ హావ్ కంప్లీటెడ్ 40 జాయింట్స్ అని తక్కువ అక్షరాలు రాస్తావు, నువ్వు పెద్ద పని చేస్తున్నావు, సో ఆఫీస్లో ఉన్నాడు తెలియదు కదా, ఓ 40 జాయింట్లు చేసినా మనం బాగా పని చేసాం కదా, ఒకే దగ్గర చేసిన ఆర్గ్యూ తెలుసు. ఓకే, సో దీన్ని మనకి ఎంప్లాయీ రిపోర్ట్ అనేది మనం సబ్మిట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చూడండి ఈ 2 జాబ్స్, అది పెనట్రెంట్ అప్లై చేసాం,
అప్లై చేసి కనెక్టరేట్ రిమూవ్ చేసి డెవలపర్ అప్లై చేసుకుని నేను చక్కగా రిమూవ్ చేశాడు కనెక్టరేట్ ని. అలాగలా కాదు, ఆ కంప్లీట్ అలా వైట్ కావాలి. తర్వాత ఈ పైప్ చూసారా, ఇది రా మెటీరియల్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వెల్డింగ్ లేదు అంటే మొత్తం జాబ్ అంతా చేయాలి. జాబ్ అంతా చేసిన తర్వాత రిపేర్ వచ్చింది, ఆ డిఫెక్ట్ వచ్చింది. అప్పుడు అలాంటప్పుడు మనం రిపేర్ అటెంప్ట్ చేయకూడదు, మనం జస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు అది అది రిమూవ్ చేయాలంటే అది గడ్డ అయిపోద్దా, మెటీరియల్ లాస్ అయిపోద్దా, అప్పుడు దానికి మనం చెప్తాం. ఇంకో రిపేర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ రిపేర్ ప్రొసీజర్ ఏంటి అంటే, ఈ రిపేర్ వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. వాళ్ళకి ఇంకొక మెటీరియల్ ఉంటే తెచ్చి పెడతారు, లేదు అనుకుంటే వాళ్ళ రిపేర్ ప్రొసీజర్ రెడీ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడైతే ఆ కటింగ్స్ అన్ని తీసి మెటీరియల్ లాస్ అయిపోతుందా, ఆ మెటీరియల్ ఏంటి, కార్బన్ స్టీల్ అనుకోండి, కార్బన్ స్టీల్ వెల్డర్ని పిలుస్తారు. అలా వెల్డింగ్ చేసి అంటారు, వెల్డింగ్ చేసి ఇలా ఎత్తుగా వస్తుంది కదా, దాన్ని మళ్ళీ కమ్మింగ్ చేసి రన్నింగ్ చేసి దాన్ని అంతా లెవెల్కి తీసుకొస్తారు. సేమ్ యాక్సిడెంట్ తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే నువ్వు చేసావు అక్కడ మళ్ళీ అల్పిడి చేస్తావు. అంతే నీ కావాలి. ఆ మిగతా అంతా రిపేర్ ప్రొసీజర్ బట్టి వాళ్ళు వాళ్ళు పడతారు, వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వాలి, నీకు కావాలంటే చూడు, ఓకేనా, నీ నాలెడ్జ్ కోసం నువ్వు చూడు. అంతేగాని అదంతా కూడా మనం చెప్పకూడదు, ఇలా చేస్తే అలా చేస్తే మనం చెప్పకూడదు. డిఫెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తావు యాజ్ ఎ ఇన్స్పెక్టర్, ఇదే డిఫెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్వాల్వ్ చేస్తే అయిపోయింది. నేను మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, రిపేర్ ప్రొసీజర్ అంటారు. అయితే లేదు అనుకుంటే వాళ్ళు ఆల్టర్నేట్ వే అదే చేసుకోవాలి, కానీ మనం చెప్పకూడదు. మాకు తెలియదు ఏంటి చెప్తాను, ఆఫ్రోడ్ డోర్ ఎలా ఉంటుందో మనకు తెలియదుగా. పని కొంతమంది అయితే కలుపులో పని చేసుకోవాలి, చెప్తారు ఎవరు మనకి ఏది కంపెనీలు ఏంటి మన కోసం. నన్ను ఆస్కర్ అవర్ ఎవరు రెడీ చేసి పెట్టలే, వెళ్ళేటప్పుడు బాబు మహిళా పోతుంది కదా, నేను మోసుకొని వస్తాను. ఓకే, ఈ జాబ్ని చూడండి, కంప్లీట్గా చేశారు, పర్టికులర్గా ఒక ఇండికేషన్స్ వచ్చాయి. తర్వాత ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లోయిక్రా. ఇది యాక్చువల్గా ఎంపీటీ టెస్ట్ పీస్ ఇది. ఓకే, మీతో అనుకుంటున్నాం ఎంపీటీ. ఎనీవే అక్కడ ఆ సైడ్ వచ్చినటువంటి డిఫెక్ట్ మనకు టోయిక్రా కదా, కూడా టోయిక్రాక్ చూపిస్తున్నారు కదా. తర్వాత చూడండి, ఇక్కడ రెండు డిఫెక్ట్లు వస్తాయి, ఒక టోయిక్ ర్యాక్ సర్ఫేస్ ర్యాక్. ఓకే, ఇది కాకుండా చిన్న ఇండికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఇండికేషన్స్ మౌస్ కనిపించట్లేదు సార్, ఇక్కడ ఇండికేషన్స్ ఉన్నాయి చూసారా, ఈ స్మాల్ ఇండికేషన్స్. ఈ ఇండికేషన్స్ అండర్ కట్స్ అవుతారు, అండర్ కట్స్. ఓకేనమ్మా, ఈ ఫ్యాబ్రికేషన్ షాప్ చూసారా సరౌండింగ్ అంతా ఎలా ఉంది. ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ ఐటమ్స్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని చేసి వచ్చేది ఒక షాప్ అన్నమాట. ఆ షాప్ లో అన్ని యాక్టివిటీస్ జనరల్గా జరుగుతాయి. ఇప్పుడు దీనికి ఇడు స్ప్రే చేసుకుంటున్నా, స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి నువ్వు క్లీన్ చేయాలంటే దాని మీద అది టీ జాయింట్ అది యాక్చువల్గా, అంటే అటు ఒక పైప్ ఇటు ఒక పైప్ వచ్చి కనెక్ట్ అయ్యి మధ్యలో ఒక ప్రొడక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒక వాల్వ్ టైప్. సో ఇప్పుడు కనెక్ట్ చేసినప్పుడు అక్కడ వెల్డింగ్ జరుగుతుంది కదా, ఇంతేనా. సో అక్కడ ఫైర్ ప్లాంబర్ లోపల ఛాన్సెస్ ఉంటాయి కదా, కాబట్టి అలాంటప్పుడు బ్రష్ అప్లై చేసుకుంటే చాలా బెస్ట్. చెప్తున్నాను సిచ్యువేషన్, ఇలాంటి వాటికి బ్రష్ అప్లై చేసుకో. ఇందాక ఇయర్ బడ్స్ పెట్టడం అలాంటి వాటికి బ్రష్ అప్లై చేయాలి. దేనికి మీరు స్ప్రే చేసుకోవాలో అప్పుడు నేను చెప్తాను. చూసారు ఇక్కడ పైప్, పైప్ బెవల్ డిపిడి చేస్తాను. ఒకసారి కురవాడు 6 సంవత్సరాలు తన ఎక్స్పీరియన్స్ ఉందన్నాడు. నేను అన్నాను వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కదా, సో నేను సైట్లోకి వెళ్తున్నప్పుడు తమిళ నువ్వు దీనికి ఎన్డిటీ చేయి, నా దగ్గర అందరిలో 10 మంది ఉంటారు ఎన్డిటీలో. సరే అమ్మ, నేను అక్కడెక్కడ ప్లేస్ చేయాలి, దీనికి ఎన్పిటీ దీనికి డిపి చేసుకుంటామో నేను మళ్ళీ వస్తానని చెప్తాను. ఓకే సత్య బాగా, నేను ఒక అరగంటలో వస్తాను, 40 నిమిషాలు వచ్చాను, వచ్చితే అలా కూర్చున్నాను. ఏమో డిపి అయిపోయింది, సత్యపై డిపిటీ ఎక్కడ చేయాలి, అదే డిపిటీ చేయలేదని దీన్ని కవర్ చేయలేదని కవర్కు డిపిటీ చేస్తారని అంటే. వాళ్ళు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్లాంట్లో ఓన్లీ 15 వాళ్ళకే చేశారు, కవర్కు చేయాలని సంగతి కూడా తెలియదు. వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో చెప్పారు ఎందుకనంటే డెవలప్ చేస్తే డెవలప్ చేయాలి, క్రాక్ ఉంటే అది గల్లలోకి వస్తుంది రాదా, వస్తుంది రాదా, డెవలప్ ఉంది క్రాక్ ఉంటే వెల్డింగ్ చేస్తే రావడానికి వస్తుంది రాదు. అది డెవలప్ అంటే ఇది మీకు ఇదే కదా వెల్డ్ అవుతుంది, అది బెవల్ అంటే. దీన్ని చాంపరింగ్ అంటారు మన వాళ్ళు, చాంపరింగ్ పెన్సిల్ చెప్తుంటారు చాంపర్.
ఓకేనా? తర్వాత ఇవి చిన్న చిన్న ఇప్పుడు షాప్లు అంట, షాప్ ఈ షాప్లు ఏమవుతాయంటే పెద్ద పెద్ద షాప్స్ రొటేట్ అవుతూ ఉంటారు కదా, ఈ లోడ్ అంతా దీనిగా పడుతుంటారు, ఈ లోడ్ దీనిగా పడుతుంది, ఆ లోడ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది ట్రాక్స్ వస్తుంటాయి, ఆ ట్రాక్స్ వచ్చేటప్పుడు మనకి కొన్ని తెలుస్తుంటారు బైక్ తిప్పుతారు కదా, మన మూమెంట్స్ తెలుస్తుంటారు, ఆపరేటర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అలాంటి వచ్చేటప్పుడు కూడా ఎందుకైనా మనకి డౌట్ ఉందని చేసుకుని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి ఒక కంపెనీలోని ఇలాగే పంపు రిపేర్ చేస్తుండేటప్పుడు ఆ షాఫ్ట్ మీద ఒక క్రాక్ ఉండదు, క్రాక్ ఉండేటప్పుడు ఆ పంప్స్ బ్లాస్ట్ ఆటోమేటిక్గా మూవ్ అవుతున్నప్పుడు దానికి బ్రాస్ ఇంపెల్లర్ ఉంటుంది, ఆ బ్రాస్ ఇంపెల్లర్ కూడా బ్రేక్ అయిపోయి ఎదురుగా మనిషి కొట్టేస్తుంది, డెడ్ అయిపోయాడు. ఓకే సార్, కాబట్టి ఏంటంటే మనం ముందుగా క్లియర్గా చెక్ చేసుకోవాలి, ఇది ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసుకోవాలి, కంపెనీలో ఎప్పటికప్పుడు ఒక ఎన్డీటీ టీమ్ అనేది ఉంటుంది, మీకు ఏమైనా డౌట్ ఉందా పిలిచి ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి ఒక పైప్ ఉంది, ఈ పైప్ని మనం ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఈ పైప్ని ఇక్కడే చేయాలి ఇక్కడే చేయాలి కదా, ఈ పైప్ని ఇన్స్పెక్షన్ చేసి కెమికల్ అప్లై చేస్తారు, దీన్ని ఎలా తిప్పావు, తిప్పిన తర్వాత ఇక్కడ కింద నుండి పోయిందిగా తిరిగిపోయిందిగా దీనికి తగిలి, అందుకే చేసి సపోర్టింగ్ పెట్టుకున్నట్టు వాళ్ళ ప్యాకింగ్, ఇప్పుడు ఇలా తిప్పినప్పుడు కింద నీకేం టచ్ కాదు. సో ఏ పని చేసినా మనం టెక్నికల్గా మన టెక్నికల్ ఆ టెక్నీషియన్స్ కాబట్టి, క్వాలిటీ టెక్నీషియన్స్ కాబట్టి టెక్నికల్గా మనం ఆలోచించి వర్క్ చేయాలి. ఓకేనమ్మా? తర్వాత ఇది చూడండి, అన్నీ ఒకేలాంటివి, ఈవెన్ ఒకేలాంటివి అయినా కాకపోయినా పెనట్రెంట్ అన్ని ఒకేసారి క్లీన్ చేసుకున్నాడు, అన్ని ఒకేసారి పెనట్రెంట్ అప్లై చేసుకున్నాడు. ఓకేనా? తర్వాత అన్ని ఒకేసారి రిమూవ్ చేస్తాడు, డెవలపింగ్ అప్లై చేసేస్తాడు, ఇవి చూడండి అమ్మా అన్ని ఒకేలాంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన చూడండి, దేనికి అసలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు, ఇప్పుడు స్ప్రింగ్కి చేస్తున్నాడా అని అంటే ఎక్కడ పెనట్రెంట్ సరిగా అప్లై చేయలేదు, కొన్ని రాడ్కి చేస్తున్నాడా అంటే రాడ్కి ఎక్కడ పూర అప్లై చేయలేదు, కానీ ఇక్కడ చూడండి ఈ జాయింట్లు ఉన్నాయి కదా, ఈ జాయింట్కి చేస్తారు, ఎందుకంటే లోడ్ వచ్చి ఇలా పడుతుంది, మన బైక్ ఆప్కి ఒకసారి లోడ్ వచ్చి దాని మీద ఎంబలో పడుతుంది, మిషన్స్లో ఎక్కడో వాడతారు ఇవి, లోడ్ అంతా వచ్చి వాటి మీద పడుతుంది, వాటి పడేటప్పుడు బ్రేక్స్ ఏమైనా ఉన్నాయనుకో, ట్రాక్స్ లాంటివి ఇమీడియట్గా అది బ్లంట్ అవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళ ఐడియా ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పి డౌట్మే చేస్తున్నారు, డిఫెక్ట్ ఉన్నాయని కాదు ఉంటాయి ఏమో అని, మేబీ డిఫెక్ట్స్ ఉంటే పెరుగుతాయి. ఓకే ఇన్ని రకాలుగా మీరు అన్నీ తెలియాలి, కాంపొనెంట్ చూడగానే మీకు భయం ఉండకూడదు, మీరు ఓన్లీ ప్లేటివ్ పైప్ నేర్చుకున్నారు, సైట్లోకి వెళితే మీకు ఎలాంటిది ఇచ్చాడు ఎక్కడ చేయాలి అలా చేయాలని, ఫస్ట్ మీరు భయం పోవాలి, ఎగ్జామ్కి ఎప్పుడైనా సరే మనం కొంతమంది హాల్ టికెట్ వచ్చిన దగ్గర నుంచి భయం పట్టుకుంటారు, అమ్మాయి ఎగ్జామ్ వచ్చేసింది ఎగ్జామ్ వచ్చింది, మీ ఎగ్జామ్కి ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా భయం లేకుండా వెళ్తావు అప్పుడే నువ్వు ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టే లెక్క, ధైర్యం లేకుండా ఎప్పుడైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్తావో అడుగుకొని అంత టైప్లో మనం ఉంటామో అప్పుడే మనం పాస్ అయినట్లే, వస్తే వస్తుంది మన క్లాస్ పెట్టింటే లేదంటే లేదు, భయం పోవాలి, ఎందుకు భయం పోవాలి, వి షుడ్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్, కంపెనీ వాడు చూసేది మనలో అది కాన్ఫిడెంట్, ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇంటర్వ్యూలో తప్పు చెప్పినా సరే వాడు కరెక్ట్గా చెప్పినా సరే వాడు ఇంకోటి అడుగుతాడు తప్పు అన్నట్టు అడుగుతాడు, లేదు సార్ వి షుడ్ స్టాండ్ ఆన్ వన్ పాయింట్, నేను కాదే అనగానే వెంటనే నేను మార్చేస్తాను, ఓ అలా రకరకాలుగా మార్చుకోండి కంపెనీ తీసుకో, ఎందుకంటే నేను కంపెనీని నేను ఇంటర్వ్యూ చేసి తీసుకుంటుంది వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి కాదు, నిన్ను ఇంకో కంపెనీకి పంపించడానికి, ఇంకో కంపెనీకి పంపిస్తుంది అప్పుడు క్లయింట్ నీ ఇలాగే మాట్లాడితే నువ్వు ఇలాగే ఇటు అటు కాకుండా మాట్లాడావు అనుకో, ఈ వల్ల మా కంపెనీ పరిగిపోద్ది అని చేసి తీసుకో. ఓకేనా? సరే ఇక్కడ ఒక ప్లేట్ ఇచ్చాడు చూడండి, ఈ ప్లేట్కి ఇలాగ సైడ్ వెల్డింగ్ ఉంది, దీనికి వెల్డింగ్ అయిపోయిన తర్వాత కప్పు ఉంది చేతిలో ఎల్పిటి ఇలా లైట్గా బ్రష్ అప్లై చేస్తాం, ఈ చేతికున్న గ్లౌజెస్ మనం డీపీ గ్లౌజెస్ అంటాం, ఈ డీపీ గ్లౌజెస్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సరే చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఎలా ఇన్స్పెక్షన్ చేశాడో మొత్తం అంతా, సో ఇక్కడ ఏదో చిన్న స్పిట్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న చిన్న పిట్స్ ఉన్నాయి అనుకోండి, రఫ్నెస్ వల్ల వచ్చినవి అవి, తర్వాత ఇది క్లస్టర్ పొరాసిటీ, ఇది రెడ్యూసర్ జాబ్స్, ఇది రెడ్యూసర్ అంటే యాక్చువల్గా ఇది రెడ్యూసర్ టైప్ జాబ్ ఎలా ఉంటాయంటే రెడ్యూసర్ వల్ల మనకు ఒక పర్సంటేజ్ ఉంది, రెడ్యూసర్ అంటే కంట్రోల్ చేస్తుంది, ఇప్పుడు మనకి చూడండి మనకి ఇక్కడ నుంచి ఏదో గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఏదైనా హెవీ స్పీడ్ తో వస్తుంది, దీనికి ప్రెజర్ పెంచాలి, ప్రెజర్ పెంచే చిన్న పైప్ లో పంపి సాటం మీద ప్రెజర్ వస్తుంది, అలాగే ఇక్కడ నుంచి మనకి ప్రెజర్ తో వస్తుంది దాని కొంచెం ఫ్రీ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి పెద్దదంతా వస్తుంది, డోర్ మనకి డోర్
డోర్ అవతల పక్క ఒక 50 మంది పిల్లల్ని పెట్టి సగమే డోర్ తీసి అమ్మా లోపలికి రండి అంటే దోసుకొని దోసుకొని వస్తారు. అదే ఫ్రీగా పెడితే ఫ్రీగా వస్తారు. సో అలాగనమాట. అలాంటప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాటిని మనం చాలా ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది రూట్ సైడ్ వచ్చినటువంటి డిఫెక్ట్, ఏదో టైట్ రూట్ క్రాక్ అని నేను చెప్పానే. ఎప్పుడైతే బ్రషింగ్ చేయాలో, ఎప్పుడైతే స్ప్రే చేయాలో, ఇది స్ప్రే చేయాల్సిన జాబ్స్. మిగతా అవి బ్రష్ చేయాలి. ఇది బ్రష్ ఇది చేయాలి అంటే చాలా టైం పట్టారు సార్. స్ప్రే అనుకో, దాన్ని కొట్టుకొని వెళ్ళిపోతారు. చూసారు లోపల ఎన్ని క్రాక్స్ ఉన్నాయో, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి మనం చెప్పగలమా? ఇన్స్పెక్షన్ చేయకుండా అలా ఉంటాయా? కనిపించదు అసలు మన కంటికి కూడా కనిపించదు. జస్ట్ ఏదో ఏదో ఉన్నదంటే ఉన్నది. ఇన్స్పెక్షన్ చేసిన ఎన్ని క్రాక్స్ ఉన్నాయి అలా చూపించి ఇచ్చాడు. అదే వాడుకుంటారంటే వాడుకుంటారు, లేదంటే లేదు. పొరాసిటీ, క్లస్టర్ పొరాసిటీ. ఇక్కడ చూడండి, ఎక్కడ ఇన్స్పెక్షన్ చేశాడు? ఇదో ఇక్కడ చూసారు లోపల వెల్డ్. ఇంకాస్త జూమ్ చేస్తాను చూడండి, ఇక్కడ వెల్డ్ ఉందా? ఈ వెల్డ్ చూడండి ఎంత చక్కగా ఉందో, వైట్ గా. ఈ వెల్డ్కి మీరు ఎల్పిడి చేశారు, ఎంత వైట్ గా ఉంది, ఎంత వైట్ గా ఉంది. సో అది ఇన్స్పెక్షన్ చేశాము అంటే వైట్ పేపర్ లా ఉండాలి. అంటే పెనట్రేట్ నువ్వు అంత బాగా క్లీన్ చేయగలగాలి. ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు చూసేది అదే, డిఫెక్ట్లు ఉన్నాయా లేదని చూసేదానికంటే నువ్వు ఎలా ప్రజెంట్ చేసావు అనేది వాడు చూస్తాడు, ఎలా అప్లై చేసావు అనేది చూస్తాడు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళ మైండ్ ఒక పాయింట్ మీద ఉండదు, నీ బిహేవియర్ మీద కూడా ఉంటుంది. బిహేవియర్ కూడా కొన్ని పాయింట్స్ ఇస్తాడు. వెళ్ళి అలాగానే నమస్కారం పెట్టడం, వాడు చాలా కోపంగా ఎంతో నీకు ఏదో ఒకటి కొంచెం నెక్స్ట్ వచ్చినాడు కొన్ని క్వశ్చన్లు అడిగేద్దాం అన్నట్టు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నమస్కారం పెడతాడు అంత పాపంగా ఉన్నసరికి కూలైపోతాడు. దిస్ ఇస్ ద టెక్నిక్స్. ఓకేనా? సో ఇది చూసారమ్మా. నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏదో సమ్ డైమెన్షన్ ఎర్రర్ ఉంది. ఇక్కడ వరకు జాయింట్ ఉంది, ఇది మళ్ళీ తీసుకొచ్చి ఒక స్టెప్ పెట్టాడు. ఇక్కడ ఎక్స్ట్రా మెటీరియల్ తీసుకొచ్చి పెట్టాడు. దీనికి ఇక్కడ బెవల్ జాయింట్ చేశాడు. అంటే ట్యాక్ వెల్డ్ అంటారు కదా, ట్యాక్ వెల్డ్ అంటే తెలుసా తెలీదా? ఇప్పుడు ఈ పైప్కి ఈ పైప్కి కలిపి వెల్డింగ్ చేయాలి. వెల్డింగ్ చేయాలంటే నువ్వు వెల్డింగ్ చేస్తే కదిలిపోద్దు కదా, కదలకుండా ఉండడానికి ట్యాక్ చేస్తారు. ట్యాక్ చేసి ముందు రూట్ వేసేస్తారు. రూట్ వేసేస్తే తంటిపోద్దు కదా, అప్పుడే ట్యాక్ వెల్డ్ తీసేస్తారు. అప్పుడు ఒక ప్రాసెస్ లాగా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది వెల్డింగ్ చేయాలమ్మా. వెల్డింగ్ చేసేటప్పుడు చేసేటప్పుడు అది ఇది లెవెల్ కదిలిపోద్దు కదా, కదిలిపోకుండా ఉండటం కోసం రెండింటినీ కలిపి ఇలా క్లిప్ చేస్తారు కదలకుండా. ఆ పైప్ ఈ పైప్ కదలకుండా చేస్తారు. అప్పుడు వెల్డింగ్ చేస్తునేటప్పుడు ఇది కదలదు. కదలకున్నప్పుడు ముందు మొత్తం నాలుగు వైపులా రూట్ వేసేస్తారు. రూట్ వేసేసరికి ఈ పైపులు రెండు అతుక్కుపోయాయి కదా, అతుక్కుపోయిన తర్వాత ఇటు సంబంధం లేదు కదా, అప్పుడు అవి తీసేస్తారు. దీన్ని ట్యాక్ వెల్డ్ అంటారు. మన తెలుగులో టాకా టాకా అంటారు. టాకా పెట్రా టాకా పెట్రా అంటారు. టాకా వెల్డ్ సార్ చూడండి, లోపల ఈ తాలూకా దీనికి ఎంత ఖరాబ్ అయిపోయిందో, మైక్రోస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ గ్యాస్కెట్ వాడగలమా? అసలు వాడము. అలా స్మూత్గా ఉండాలి. ఈవెన్ మన కారు, కార్ డ్రైవ్ చేస్తారు ఇద్దరు? కార్ డ్రైవ్ చేస్తారా? కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఇంజిన్ ఉంటుందా? ఇంజిన్ ఎప్పుడైనా ఓపెన్ చేయండి. బానెట్ ఓపెన్ చేసినప్పుడు ఇంజిన్ ఓపెన్ చేయండి. ఇంజిన్ ఓపెన్ చేస్తే పిస్టన్స్ ఇలా ఉంటాయి పుల్లల్లాగా, ఆ పుల్లలకి గ్యాస్కెట్ పెడతారు. ఆ గ్యాస్కెట్ పెట్టేటప్పుడు ఇంజిన్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ తాలూకు ఏదైతే ఫేసింగ్ ఉంటుందో అది బాయిల్ అయిపోయి రఫ్ సర్ఫేస్ వచ్చేస్తుంది. ఆ రఫ్ సర్ఫేస్ని ఏం చేస్తారంటే మళ్ళీ రిపేర్ చేసేటప్పుడు బండి బోర్కు వచ్చింది అంటారా, బండి బండి బోర్కు వచ్చింది ఇంజిన్ పాడైపోయిందని దీన్ని మళ్ళీ ఫౌండరీకి పంపిస్తారు. ఫౌండరీ అంటే మెషినింగ్ చేసి స్మూత్ చేస్తారు, లెవెల్ చేస్తారు. లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త గ్యాస్కెట్ దీని మీద పెట్టి మళ్ళీ దాని పిస్టమ్స్ని పెట్టి క్లోజ్ చేసి పెడతారు. ఎందుకు ఈ పిస్టమ్స్ అంటే మన బండి వెళ్తూ ఉండేటప్పుడు లోపల ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వచ్చి అప్ డౌన్ అప్ డౌన్ అని పుల్లింగ్ అవుతుంటుంది ఆయిల్. ఇంజిన్ ఇంజిన్ పుషింగ్ అవుతుంది మన గుండెకి కూడా. అంటే బోరింగ్ రాకుండా ఉండేది. సో దానివల్ల మనకి ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ అవుతూ ఉంటూ ఉంటుంది అన్న, ఎంత కావాలంత సఫిషియంట్ ఇస్తూ ఉంటుంది. అన్నింట్లోనే ఉండాలి బుర్ర, ఒకే దాంట్లో ఉంటానంటే అవ్వదు. నువ్వు చదువుతుంది కొంతమంది, నేను చిన్నప్పుడు మా మాస్టర్ ఒక జోక్ చెప్పారు. ఒక
ఒక ఒక ఫ్రెండ్ ఉద్దేశించి చెప్పేవారు. ఒక క్వశ్చన్ అడిగితే సార్ అది నేను చెప్పలేదు, దానికి ఆన్సర్ చెప్పలేదు. ఏమి ఆన్సర్ చెప్పలేదు అంటే హ్యాట్ స్కోర్ లో పోద్దని వదిలేసింది సార్ అంటారు. హ్యాట్ స్కోర్ లో పోయిందని ఆ వదిలేసిన చాప్టర్ ఏంటి, హార్ట్ గురించి. అరే రేపు పొద్దున్న నువ్వు డాక్టర్ అయ్యావు అనుకో, అన్ని చదువుకోవాలి నువ్వు, అది అది ఇవ్వరు కదా హార్ట్ స్కోర్ కింద వదిలేస్తానంటే ఆ టైప్ పేషెంట్ వస్తే ఏం చేస్తావురా నీవు? నేను చిన్నప్పుడు నేను చదువుకోలేదు దీని గురించి నేను, కాబట్టి నేను దీన్ని ట్రీట్మెంట్ చేయను, హ్యాట్ స్కోర్లో వదిలేసి చెప్పి వెళ్ళిపోవాలి అంటావా నువ్వు అని అనేవాడు. ఓకేనా? సో కాబట్టి అన్ని చదువుకోవాలి మనం, అన్నింటి గురించి మనకు తెలియాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ బోల్ట్ మన ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు నట్ కి బోల్ట్ మన టైట్ చేసేటప్పుడు ఎక్కువ కొడుతూ ఉంటాం కదా, కొట్టేటప్పుడు ఏమవుతుంది హెడ్ దగ్గర క్రాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి మనం అయితే ఈఫిల్ టవర్ లో బోల్ట్ నట్ బోల్ట్ ఉంటాయి అన్నిటికీ ఇన్స్పెక్షన్ చేస్తా అంటే కదా, వేర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ వేర్ ఇట్ ఇస్ మ్యాండేటరీ, అలాంటి వాటికే కొన్ని ఇంపార్టెంట్ వాటికే తీసుకుంటాం, ఫ్లాంజ్ కనెక్ట్ చేస్తాం అలాంటివి ఇంపార్టెంట్. సో అలాంటివి మాత్రమే ఇన్స్పెక్షన్ చేస్తాం అన్ని చెట్టు ఏరియా అంతా కూడా బ్లూ కలర్ ఎలా ఉందో. ఓకేనమ్మా? సో పర్టికులర్ ఏరియా నాకు ఇన్స్పెక్షన్ చేస్తా, చాలా రేర్ ఇది, రేర్ కేసు. ఇది ఇందాక చెప్పాను రెడ్యూసర్ జాయింట్, ఇది చూడండి ఎలా లీక్ అయిపోయిందో, మొత్తానికి క్రాక్ వచ్చేసి వదిలేసింది. కాబట్టి మీరు ఇలాంటివి ఇన్స్పెక్షన్ చేసి పట్టుకుంటే వెరీ గుడ్ అంట. ఓకేనా? అది ఎంతవరకు వచ్చింది అదంతా రిమూవ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి వెల్డింగ్ స్టార్ట్ చేయాలి, లేదు కంప్లీట్ గా లీక్ ఉందంటే కంప్లీట్ గా మొత్తం కట్ చేసి మళ్ళీ చేయాలి. ఓకేమా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి క్రాక్, క్రాక్ ఎంత ఉందో అలా మెజర్ చేసుకోవాలి. నువ్వు సార్ నేను క్రాక్ వచ్చిందని చెప్పి అంటే కాదు, ఆ క్రాక్ వచ్చింది యాక్సెప్ట్ రిజెక్ట్ చెప్పాలంటే యు షుడ్ బి మెజర్ హౌ మచ్ ఇట్ ఈస్. బోర్డ్ లో రాస్తాడు క్రాక్ 3 mm యాక్సెప్టెడ్ అంటాడు, నీకు సపోజ్ 20 mm వచ్చింది, నువ్వు 20 mm అప్పుడు మనకి రిపోర్ట్ లో ఎప్పుడు కూడా నేను మీకు లాస్ట్ లో రిపోర్ట్ చెప్తాను, ఇది ఎక్స్ట్రాగా చెప్తాను నేను. రిపోర్ట్ లో ఏంటి అని అంటే సీరియల్ నెంబర్ 1, 2, 3 సీరియల్ నెంబర్ వేసుకుంటాం, డైమెన్షన్స్ కాంపోనెంట్ డీటెయిల్స్ రాసుకుంటాం, ఏంటి కాంపోనెంట్ రాసుకుంటాం, దీని సైజ్ ఏంటి సైజులు రాసుకుంటాం, తర్వాత అబ్జర్వేషన్ ఏం అబ్జర్వ్ చేసావు. సో ఐ అబ్జర్వ్డ్ లెంగ్త్ ఆఫ్ క్రాక్ 0 to 75 mm, అంటే 0 నుంచి 75 mm వరకు కంటిన్యూగా నీ క్రాక్ ఉందని అబ్జర్వ్ చేసావు. రిమార్క్ ఏమి ఇస్తావు, యాక్సెప్ట్ రిజెక్ట్? సో యాజ్ పర్ కోడ్ పైన రాసాం మనం, ఫస్ట్ కోర్స్ గురించి చెప్పాను నేను మీకు. ఓకే, సో ఆ కోర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ కోర్స్ని బట్టి ఇది యాక్సెప్ట్ రిజెక్టడా, రిజెక్టా రాసి అదే రిపోర్ట్. ఓకేనా? ఈ జాబ్ చూడండి, ఇది ఇంపిల్లర్ బ్రాస్ కా బ్రాస్ అనమాట, ఇది చాలా బరువుగా ఉంటుంది, ఇది షాఫ్ట్. ఈ జాబ్ని మేము వైజాగ్లో ద్వారకా నగర్లో ఒక కంపెనీలో ఇన్స్పెక్షన్ తిన్నాం, పెద్ద ఇంపిల్లర్ చూడటానికి ఫోటోలో ఉంటుంది. అయితే ఇంపిల్లర్స్ మనకు 2 రకాలు, ఒకటి బ్రాస్ ఉంటుంది, 2 స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఈ బ్రాస్ ఇంపిల్లరు తిరుగుతుండేటప్పుడు ఈ షాఫ్ట్ ఉందా, ఈ షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది, ఇంకా మోటార్ సపోర్ట్తో ఉంటుంది, తిరుగుతూ ఉండేటప్పుడు ఈ బ్రాస్ దానికి లోడ్ అంతా దేని మీద పడుతుంది, షాఫ్ట్ మీద పడుతుంది. ఇందాక షాఫ్ట్ గురించి నేను మీకు చెప్పాను, ఆ లోడ్ అంతా దాని మీద పడుతుండేటప్పుడు ఒకసారికి 2 సార్లు కాకపోయినా 10 సార్లకి 20 సార్లకి తిరుగుతుండేటప్పుడు లోడ్ పడుతుంది, క్రాక్ రావచ్చు కదా. అలాంటప్పుడు నువ్వు గమనించలేదు అనుకో ఏమవుతుంది, షాఫ్ట్ బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంపిల్లర్ స్పీడ్ కొట్టేస్తుంది, బ్రేక్ అయిపోతుంది. దీనికి కవర్ లేదు చూసారా, ఇది టెస్టింగ్ కోసం పెట్టాం, ఇది కవర్ లేనప్పుడు అది ఉందంటే ఆటోమేటిక్గా ఎదురుగా ఏ వ్యక్తి ఉంటే ఆ ఎదురుగా చీరుకుంటే వెళ్ళిపోతారు స్పీడ్కి. అందుకే ఎప్పుడు కూడా సేఫ్టీతో కవర్ పెట్టుకొని ఇలాంటి వాటిని మనం ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. మనం చేయక్కర్లే, మనల్ని పిలుస్తారు, మీ కంపెనీలో అలా రిపేర్ వస్తుంది ఇది రిపేర్ వస్తుంది మనం చెప్పకూడదు, వాళ్ళు మనల్ని పిలుస్తారు, వాళ్ళు పిలిచేటప్పుడు మనకి ఆ పర్టికులర్ లొకేషన్ జాబ్ చూపిస్తారు, మనం ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఓకేమా? సో ఇది రూట్ అంటే, ఇందాక బెవల్ గురించి చూపించాను, బబల్ డిప్యూటీ. తర్వాత రూట్ అంటే ఇలా వస్తారు, రూట్ అంటే ఇప్పుడు చూసారా దీనికి ట్యాక్ వెల్డ్ చేశారు, ట్యాక్ వెల్డ్ అయిపోయిన తర్వాత రూట్ వేశారు, ట్యాక్ వెల్డ్ చేసేప్పుడు అతుక్కుపోయిందా, ఇప్పుడు లెవెల్ ఆటోమేటిక్ లెవెల్ వచ్చింది, స్పిరిట్ లెవెల్ పెడతారు మన ఇల్లు కట్టే స్పిరిట్ లెవెల్ పెట్టి సెంటర్ వస్తుంది కదా బొడగా,
స్పిరిట్ లెవెల్, స్పిరిట్ లెవెల్ బట్టి సెంటర్కి రాగానే ట్యాగ్ వాళ్ళు చేసి ఒక రూట్ అలా కొట్టిన తర్వాత ట్యాగ్ వాళ్ళు స్పిరిట్ తీసేస్తారు, అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎల్పిటీ చేస్తాం, డబల్ డిబిటీ, సారీ రూట్ డిబిటీ. అయిపోగానే మనకు ఆటోమేటిక్గా ఇన్స్పెక్షన్ చేసాం, అయిపోయింది. ఓకేనమ్మా? నెక్స్ట్ చూసారా మనకి క్రాక్స్ ఎలా వచ్చాయో. ఈ క్రాక్స్, క్రాక్స్ అంటే అన్ని క్రాక్స్ ఒకలా ఉండవు. స్మూత్ క్రాకు, షార్ప్ ఎడ్జ్ క్రాకు, లాంగిట్యూడినల్ క్రాకు, ట్రాన్స్ఫర్ క్రాకు, ఇలా రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క క్రాక్కి ఒక డిఫెక్ట్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, దాన్ని బట్టి యాక్సెప్ట్ చేయాలి. అయితే ఈ క్రాక్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో కంటే కూడా మీకు. సరే ఇక్కడ క్రాక్ చూడండి, ఇది క్రాక్, ఇది ఇలా అడ్డగా వచ్చింది, ట్రాన్స్ఫర్ క్రాక్. అదే టోయ్లో, ఈ ఏరియాలో వస్తే టోయ్ క్రాక్ అంటారు. ఓకే, ఈ కలర్ వైట్లో వైట్ కలిసిపోతుంది, ఇది టోయ్ క్రాక్. ఓకే, మధ్యలో వచ్చింది ఇంటర్మీడియట్ క్రాక్, సర్ఫేస్ మీద వచ్చింది సర్ఫేస్ క్రాక్. ఇది మనకు ఒక ట్యాంక్ ఉండే, ట్యాంక్ కిందది ఇది. సో అక్కడ చూసారా ఈ పాయింట్, మీ వల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేశారు, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మొత్తం పెనట్రెంట్ అంతా వచ్చింది. అంటే అక్కడ డిఫెక్ట్ ఉందని మనం అనుకోవాలి, అంతేనా? పెనట్రెంట్ వచ్చిందంటే డిఫెక్ట్ ఉందని అనుకోవడమే. ఇక్కడ మనకు ఒక నాలెడ్జ్ ఏంటి అని అంటే, నువ్వు సరిగ్గా క్లీన్ చేయలేదు, అక్కడ రఫ్ సర్ఫేస్ ఉంది, రఫ్ అంటే కథకలో కనెక్టెడ్ ఎరకల్లో ఉండిపోయింది. ఎరకల్లో ఉండిపోయిన తర్వాత నువ్వు పైనుంచి క్లీన్ చేసావు, సో కథకల్లో ఉండిపోయింది. అంత మాత్రం డిఫెక్ట్ అని కాదు, అలా వచ్చినప్పుడు కూడా నువ్వు వెంటనే డిఫెక్ట్ అని ఫీల్ అయిపోకూడదు, డెసిషన్కి వచ్చిపోవు. నీకు అక్కడ కనెక్టెడ్ ఎంత ఉంది, మొత్తం అంతా ఉంది కదా. అంటే దీని అర్థం నువ్వు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవచ్చు, మళ్ళీ క్లాత్ తీసుకో, ఆ పెనట్రెంట్ అంతా తీ, ఎక్కడెక్కడ సరిగ్గా అప్లై చేయాలి అంతా తీ, అంత క్లీన్గా క్లీనర్ అప్లై చేయి, డైరెక్ట్గా కాదు. క్లీనర్ డైరెక్ట్గా అప్లై చేయకూడదు, తెలుసు కదా? క్లీనర్ డైరెక్ట్గా అప్లై చేస్తే ఏమవుతుంది, ఆ పెనట్రెంట్ బయటకు వచ్చేస్తే నీకు ఇక్కడ తెలియదు. క్లాత్ మీదే చేయాలి, క్లాత్ మీద క్లీన్ చేసి మొత్తం అంతా తీ, అప్పుడు మళ్ళీ డెవలప్ అవుతుంది. అక్కడ రాలేదు, మళ్ళీ వచ్చిందా డిఫెక్ట్ ఉందంటే, రాలేదా డిఫెక్ట్ లేదంటే, మళ్ళీ నీకు సాటిస్ఫాక్షన్ కావాలంటే డూ అగైన్. ఓకే ఓకేమా? ఇది చూడండి స్టప్ కంప్లీట్ గా ఎలా డామేజ్ అవుతుందో. స్టప్ అంటే ఏంటి, దాని మీద వచ్చి ఏదో సంథింగ్ కూర్చుంటారు, కూర్చొని దాని మీద కూర్చున్న తర్వాత ఇది ఇలా తిరుగుతుంది, ఈ లోడ్ ఇది కూడా స్ట్రెస్ అవుతుంది, అది మనకు వాక్ ఉంటుంది మనకు తెలియదు. అది చూసారు ఎలా డామేజ్ అయిపోతుందో. ఏదైనా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అంత ట్రాక్ వచ్చే తెలుసు. మామూలుగా అయితే మనకి ట్రాక్ ఉందని తెలిసిన ఎంత డెప్త్ ఉందో కూడా అంత చెప్పాలి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ చెప్పచ్చు కదా, 1 PM ఉండొచ్చు అది. ఓకేనా? చూసారు ఎలా డామేజ్ అయిపోయిందో కంప్లీట్గా. ఇలాంటి వాటిలో మనం స్ప్రే చేసుకోవాలి, బ్రష్ అప్లై చేసుకుంటే టైం పడుతుంది. ఓకేనా? అర్థమవుతుంది? చూసారు ఎలాగ లోపల డ్యామేజెస్ అయిపోయా. మనం యూజ్ చేస్తామా ఇది? కొన్ని కంపెనీస్ ఉంటాయి సార్ ఇది మహా అయితే ఒక 3 mm ఉండొచ్చు, మేము ఆల్రెడీ దీనికి టాలరెన్స్ పెట్టాం ప్లస్ ఆర్ మైనస్ 10. ఆ 3 mm తీసేసి టర్నింగ్ చేసేసి అన్ని క్లీన్ చేసేస్తాం, వాడుకుంటా అంటే ఆలోచిస్తారు అది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టు, నువ్వు ఎప్పుడైతే ఇన్స్పెక్షన్ చేసావో వాళ్ళు ఏమంటారంటే రిపోర్టు వద్దులే బాబా అంటారు. నువ్వేమంటావు అమ్మా రిపోర్ట్ రాయక్కర్లేదా, కొంచెం టైం మిగిలింది అనుకుంటారు. వాళ్ళు దాన్ని వాడతారు, దానివల్ల ఏదో ప్రమాదం జరిగిన మనిషి పోతాడు. సీనియర్ చెప్తాడు ఏ దీన్ని వాడతాని చెప్పాను కదా, ఎందుకు వాడతా. నాకేం తెలుసు సార్ ఎన్నిటి ఇన్స్పెక్షన్ చేశారు వాళ్ళు ఓకే అన్నారు, అందుకే వాడిస్తున్నారు, మేమే పెట్టాం. అదే నేను రిపోర్ట్ ఇచ్చాను, వాడు తీసుకునే తీసుకోపోయాను. 3 రిపోర్ట్లు ఉంటాయి, 3 పేపర్లు ఉంటాయి రిపోర్ట్, వైట్ పింక్ ఎల్లో. ఒక రిపోర్ట్ ఏమో కాంట్రాక్టర్, ఒక రిపోర్ట్ ఏమో నీ కాంట్రాక్టర్, ఇంకో కాంట్రాక్టర్ క్లయింట్ సబ్ కాంట్రాక్టర్, మన సబ్ కాంట్రాక్టర్. ఓకే, మనం ఇచ్చిన రిపోర్ట్ క్లయింట్కి చూపిస్తారు కొనుక్కునేవాడు. ఇవ్వండి మేము క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసాం అంత బాగుంది, నేను రిపోర్ట్ ఇచ్చే అది రిపోర్ట్ అబద్ధం చెప్పడం, ఎందుకంటే అబద్ధం చెప్తారు, ఇవ్వండి నేను రిపోర్ట్ ఇచ్చాను కదండి వాడతాని సార్ రిపేర్ అని చెప్తాను, మీరు వాడే నా తప్పు. రిపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోవాలి. ఓకేనా? లేదంటే మిమ్మల్ని బ్లైండ్ చేస్తారు. చూసారా ఇదంతా ఇన్స్పెక్షన్ చేసాం, లోపల ట్రాక్ ఎలా వచ్చిందో. ఓకే, ఇప్పుడు ట్రాక్ వచ్చింది, దాన్ని మనం రిమూవ్ చేద్దామా? రిమూవ్ చేస్తే కొద్ది మెటీరియల్ లాస్ అయిపోతుంది, దాన్ని మనం ఏం చేయలేం. చేయాలంటే రిపేర్ ప్రొసీజర్ ఏం చేస్తారు, బయట నుంచి మనం ఏం చేస్తాం, ఆ సందర్భం బట్టి మనం
మనం చేయొచ్చు. రిపేర్ ప్రొసీజర్ గురించి మీరు మర్చిపోవాలి, నేను మీకు నాలెడ్జ్ కోసం చెప్పాను అంటే. సో ఇక్కడ చూసారు ఆల్రెడీ క్రాక్ వచ్చింది, ఫ్లోరోసెంట్ టెస్ట్ చేశాడు. ఈ బెల్ట్ చూసారా, బెల్ట్ని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది బికాస్ ఆఫ్ ప్రొఫెషనాలిటీ. ఆ బెల్ట్ అంత బాగా చేశాడు, ఎంత టాలెంట్. బెల్ట్ చేసే విధానం, లేయర్ని వేసే విధానం కూడా ఒక టాలెంటే. ఇప్పుడు మన దగ్గర 10 మంది వెల్డర్స్ ఉంటారు, ఒక 3 4 నలుగురు ఎక్స్పీరియన్స్ మంచి వెల్డర్స్ ఉంటారు. అరే చాలా క్రిటికల్ జాయింట్ తీసుకొచ్చి ఆ గంగా గారిని పెట్టరా, అరే సతీష్ గారిని పెట్టరా, అరే రవి గారిని పెట్టరా. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ అన్నమాట. మిగతా వాళ్ళు అంటే ఏదైతే చేస్తారు, రిపేర్ వస్తుంది, ఆ మెటీరియల్ కట్ అయిపోద్ది, షార్ట్ అయిపోద్ది మెటీరియల్, గ్యాప్ పెరిగిపోద్ది, మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తుంది. అప్పుడు ఇంత గ్యాప్ అయింది, ఇంత గ్యాప్ ఎవరు పూడుస్తారు? ఒక మళ్ళీ ఎల్బోయే కట్ చేయాలి, ఇంకొక ఎల్బో తెచ్చి కట్టాలి, మెటీరియల్ ఉంటుంది ఉండకపోతుంది. ఓకేనా? సో మనం ఏది కూడాను ప్రొఫెషనల్స్ అందుకే అంటారు క్వాలిఫైడ్ అయిన వెల్డర్స్ పెట్టాలి అని చెప్పేసి. ఓకేనమ్మా, చూడండి ప్లేట్ మనకి ఇన్స్పెక్షన్ ఇచ్చాడు, ఆ ప్లేట్ ఆల్రెడీ 2 టెస్ట్ పీస్, 2 ఓకే అయ్యాయి, 2 రిజెక్ట్ అయ్యాయి. సో వాళ్ళకి చూపిస్తాము బికాస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. మనమైతే రిమార్క్ ఇచ్చేస్తాం. ఇది ఒక పెద్ద ఫ్యాన్, గాలి బాగా తింటూ లోడ్ ఎక్కువ పట్టి అంత క్రాక్ వచ్చింది. ఇంకా తిప్పుదేమో అది వాళ్ళు అబ్జర్వ్ చేసి మనకి ఇన్స్పెక్షన్ చేస్తే అలా తెలుస్తారు. ఇక్కడ మీకు ఇందులో ఒక లాజిక్ ఉంది. నేనేమన్నాను, వెల్డ్ ఉంటే మోన్లీ వెల్డ్కే చేయండి, మొత్తం పైప్ కావసం లేదు అన్న. అక్కడ సపోజ్ వెల్డింగే ఉంది అనుకుందాం, స్టెప్ ఇచ్చారు, అవి మొత్తం మొత్తం అంతా ఎందుకు చేశారు? బికాస్ క్లయింట్ రిపోర్ట్, క్లయింట్ రికమెండేషన్ ఏంటి, నాకు మొత్తం జాబ్ కావాలి. లేదు సార్, మా సార్ ఓన్లీ వెల్డ్కే చేయమన్నారు, నేను వెల్డ్కే చేస్తా అంటే కాదు. క్లయింట్ ఈజ్ అవర్ గాడ్. అది షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఏమంటారు, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అంటారు లేదా? క్లయింట్ ఈజ్ అవర్ గాడ్. క్లయింట్ ఏం చెప్తే అదే మనకు. క్లయింట్ మొత్తం కావాలంటే మొత్తం, పర్టికులర్గా ఒక ఏరియా కావాలంటే ఒక ఏరియా. అందుకే దీనికి ఒక పర్సంటేజ్ ఇచ్చాడు ఏంటి అని అంటే, ఎల్పిటి రిపోర్ట్ డ్రాయింగ్ ఉంటుంది కదా, ఆ డ్రాయింగ్ లో రాసి ఉంటారు ఎల్పిటి 25%, ఆర్టీ 10%. అంటే దీని అర్థం ఏంటి తెలుసా, ఇందాక ఒక పెద్ద ఆయన మొత్తం పైప్ లైన్ పెట్టి ఇలాగ ఎల్పిటి చేస్తున్నాడా, ఒక 10 20 పైపులు ఉన్నాయా, ఒక 100 పైపులు ఉన్నాయి అనుకుందాం డ్రాయింగ్ లో, ఆర్టీ 10% అంటే దాని అర్థం ఏంటి, అందులో 10 పైపులు మాత్రమే ఆర్టీ చేయాలి, 100 పైపులు ఆర్టీ చేయక్కర్లేదు, అది దాని అర్థం. ఓకే, సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పైప్స్ ఇచ్చారు. ఈ నెంబర్ ఆఫ్ పైప్స్ మనకి ఎన్ని ఇచ్చినా సరే అన్ని ఒకేసారి క్లీన్ చేసుకుంటాం, అన్ని ఒకేసారి 12 డెవలపర్ అప్లై చేసి వర్క్ చేస్తాం. ఇక్కడ చూడండి, మన క్లయింట్ ఏదైతే మనకి రికమెండేషన్ ఇచ్చారో అదే రికమెండేషన్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనమ్మా, క్లియర్? చూడండి, ఇలాంటి జాబ్స్ నేను షిరిడీకి దగ్గరలో కెల్టిక్ కంపెనీలో చేశాను. ఇది దాదాపు 500 1000 పీసులు అలా పడి ఉంటాయి. అక్కడ మనం ఇన్స్పెక్షన్ చేయాలి రోజుకి 500 మనం చేయాలంటే, రోజుకి మనం ఎన్ని ఇస్తా అని, ఒక 25 ఇచ్చారా, ఒక 30 ఇచ్చారా? ఒక 30 తగ్గట్టు మనం ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇలాంటివి మనం ఇన్స్పెక్షన్ చేసుకునేటప్పుడు మనం ఆ హోల్లో తిప్పేటప్పుడు చాలా షార్ప్గా ఉంటుంది క్లాత్ క్లీన్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, సరిగ్గా ప్రాపర్గా క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, అక్కడ ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది కదా చిప్పులు అంటే, దాంట్లో పెనిట్రెంట్ ఉండిపోతుంది, పెనిట్రెంట్ ఉంటే స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పెనిట్రెంట్ స్ప్రెడ్ అయిపోయినంత మాత్రం ఇక్కడ డిఫెక్ట్ ఉందని అనుకోకూడదు. పర్టికులర్ ఏరియా ప్రాపర్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పటి వరకు మనకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా?